తిరుమలలో సామాన్య భక్తుల కోసం టైం స్లాట్ సర్వదర్శన విధానాన్ని నిన్న అర్ధరాత్రి నుంచి తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లు జారీ చేసింది భూదేవి శ్రీనివాసం గోవిందరాజ సత్రంలో మొత్తం ముప్పై కౌంటర్లలో టోకెన్లు జారీ చేసింది సామాన్య భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు కల్పించింది టీటీడీ ఇక నిన్న అర్ధరాత్రి టోకెన్లు పొందిన భక్తులకు స్వామివారి దర్శనానికి పన్నెండు గంటల సమయం పడుతోంది టికెట్లు పొందిన భక్తులు ఈ మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు స్వామివారి దర్శనం కోసం అనుమతిస్తారు ఇక ఇవాళ మంగళవారం కావడంతో కేవలం పదిహేను వేల టోకెన్లు మాత్రమే జారీ చేశారు టీటీడీ అధికారులు ప్రతి శని ఆదివారాల్లో ఇరవై ఐదు వేల టోకెన్లు మిగిలిన రోజుల్లో పదిహేను వేల టోకెన్లను జారీ చేసేందుకు పాలక మండలి నిర్ణయం తీసుకుంది భక్తుల రద్దీకి అనుగుణంగా సర్వదర్శనం టోకెన్లను రోజువారీగా పెంచనుంది ఇక సర్వదర్శనం టోకెన్లు దొరకని భక్తులు నేరుగా వైకుంఠం రెండుకు చేరుకొని స్వామివారి దర్శనం పొందే సౌలభ్యం కల్పించింది టోకెన్లు పొందిన భక్తులు నిర్దేశిత సమయంలో స్వామి దర్శనం చేసుకోవాలని టిటిడివో ధర్మారెడ్డి కోరారు ప్రస్తుతం ప్రయోగాత్మకంగా సర్వదర్శనం టోకెన్లను జారీ చేస్తున్నామని టోకెన్ల జారీ ప్రక్రియ మంచి ఫలితాలను ఇస్తే భవిష్యత్తులో దీన్ని అమలు చేస్తామని తెలిపింది ఏ రోజుకు ఆ రోజు టోకెన్లు జారీ చేస్తామని తెలిపిన ఈవో ధర్మారెడ్డి భక్తులకు సామాన్య భక్తుల సౌకర్యం కోసం ఈ మార్పు చేస్తున్నామని తెలిపారు ఈవో ధర్మారెడ్డి రాత్రి క్యూలైన్ లో వచ్చిన సామాన్య భక్తులకు త్వరగా దర్శనం అయ్యేలా చేసేందుకు ఉదయం ఎనిమిది గంటలకు మార్పు చేశామన్నారు దీన్ని ప్రయోగాత్మకంగా డిసెంబర్ ఒకటి నుంచి ఉదయం ఎనిమిది గంటలకు ఐపీ బ్రేక్ దర్శనాలు ప్రారంభిస్తామని చెప్పారు దీంతో వసతి గదుల కేటాయింపుల్లో ఒత్తిడి తగ్గుతుందన్నారు ఇక సర్వదర్శనం భక్తులు తిరుపతి తిరుమలలో గదులు పొందవచ్చని చెప్పారు టిటిడివో ధర్మారెడ్డి ఇక శ్రీవాణి ట్రస్ట్ ద్వారా టోకెన్లు పొందిన భక్తులు తిరుమలలో కూడా గదులు కేటాయిస్తామన్నారు